జగ్గంపేటకి వెళ్ళా. పోలీసులు సహకరించారే, పెద్దాపురం వచ్చా, పోలీసులు సహకరించారే, అనాపర్తికి వస్తే ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ ఒకడు ఉన్నాడు, కబాద్దార్ గ్రావెల్ సూర్యనారాయణ వార్నింగ్ ఇస్తున్నా. నాతో పెట్టుకుంటున్నావు నువ్వు, జాగ్రత్తగా ఉండు. తమాషా అనుకోవద్దు, నేను తమాషా రాజకీయాలు చేయడంలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాను. నేను అడుగుతున్నా పోలీసుల్ని, నేను చెప్పాను మీటింగ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకందరికి తెలుసా లేదా అని అడుగుతున్నా, ఎందుకు నిలిపారో చెప్తారా అని అడుగుతున్నా. అంటే పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారంట. అంటే సైకో చెప్తే, ఆ సైకో చెప్పినట్టు మీరింటే, ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఇరవై రెండేళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీలో, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీల్లేదు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది, చూడు తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్నా సహాయం చేయొద్దండి ఆ డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించొద్దండి.